శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గుర్రం బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో ఉంటే ఎలాంటి విశేషమైన ప్రయోజనం కలుగుతుందో ఐశ్వర్య ప్రాప్తి కోసం ధనలాభం కోసం గుర్రం బొమ్మని ఇంట్లో ఏ దిక్కులో ఉంచుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో గుర్రం బొమ్మకు విశేషమైన ప్రాధాన్యత ఉంది గుర్రము అంటే అర్థం ఏంటంటే హయగ్రీవ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అని అర్థం ఏ ఇంట్లో అయితే గుర్రం బొమ్మ ఉంటుందో లేదా గుర్రం ఫోటో ఉంటుందో ఆ ఇంట్లో హయగ్రీవుడి అనుగ్రహం ఉంటుంది హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సర్వసంపదలు కలుగుతాయి అఖండ ధనలాభం కలుగుతుంది విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు అందుకే ఋగ్వేదంలో కూడా దధిక్ రావణ్ అనే పేరు కలిగిన సూక్తం ఉంది ఆ సూక్తం ఏం చెప్తుందంటే గుర్రం అనేది సమస్త సంపదలకు సంకేతం అని ఆ సూక్తం మనకు తెలియజేస్తుంది అందుకే ఎవరైనా సరే గుర్రం బొమ్మ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి గుర్రాల పెయింటింగ్ ఇంట్లో హాల్లో ఉంటే చాలా మంచిది అఖండ ధనలాభం కలగాలంటే గుర్రాల పెయింటింగ్ అనేది మీ ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అయితే గుర్రాలు ఉన్నటువంటి పెయింటింగ్ కానీ ఫోటో కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ గుర్రాలు బయటికి వెళ్తున్నట్లుగా ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఉండాలి అంటే గుర్రం మొహం అనేది మీ మెయిన్ ఎంట్రన్స్ వైపు చూడకూడదు మీరు గుర్రం పెయింటింగ్ లేదా గుర్రాల పెయింటింగ్ గుర్రం ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోలో గుర్రాల మొహం మొత్తం కూడా ఎంట్రన్స్ వైపు చూస్తూ ఉంటే అవి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అర్థం చేసుకోవాలి అలా ఉండకూడదు గుర్రాలు వేరే దిక్కు వైపు చూస్తున్నట్లుగా ఉండాలి అంటే మెయిన్ ఎంట్రన్స్ వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోతున్నట్లుగా మాత్రం ఉండకూడదు ఇంటి లోపలికి వస్తున్నట్లుగా పెయింటింగ్స్ ఉండాలి అలాంటి గుర్రం పెయింటింగ్స్ మీ ఇంట్లో హాల్లో ఏర్పాటు చేసుకుంటే అఖండ ధనలాభం కలుగుతుంది హైగ్రేవిడ్ అనుగ్రహం కలుగుతుంది అలాగే గుర్రం బొమ్మలు ఉంటాయి ఆ గుర్రం బొమ్మలు కానీ గుర్రం ఫోటోలు కానీ ఒక్కొక్క దిక్కులో ఇంట్లో ఉంచితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ప్రధానంగా ఇంట్లో ఎక్కడైనా సరే ఏ రూంలో అయినా దక్షిణ దిక్కులో గుర్రం ఫోటో కానీ గుర్రం పెయింటింగ్ కానీ ఉన్నట్లయితే ఇంట్లో ఆడవాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆడవాళ్ళకి ఫేమ్ వస్తుంది సౌభాగ్యం వస్తుంది ఆడవాళ్ళకి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి స్త్రీలకు అఖండ ధనలాభం కలగాలంటే గుర్రం పెయింటింగ్ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉన్నారు అలా కాకుండా ఇంట్లో గుర్రం పెయింటింగ్ కానీ గుర్రం ఫోటో కానీ ఏ రూమ్లో అయినా నైరుతి దిక్కులో ఉన్నట్లయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు తొందరగా వస్తాయి ఇంక్రిమెంట్ రావాలి ప్రమోషన్ రావాలి అని భావించే వాళ్ళు ఇంట్లో నైరుతి దిక్కులో గుర్రం ఫోటో కానీ గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం పోస్టర్ ఏర్పాటు చేసుకోండి అలాగే ఇంట్లో ఈశాన్య దిక్కులో కనుక గుర్రం పెయింటింగ్ కానీ గుర్రం ఫోటో కానీ ఉన్నట్లయితే ఇంట్లో పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చి బాగా చదువుతారు అంటే మీరు అసలు డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా మీ పిల్లలకి బ్రహ్మాండంగా స్కాలర్షిప్లు వచ్చి స్కాలర్షిప్పుల మీదే బ్రహ్మాండంగా చదువుకోవాలంటే డబ్బులు బాగా కలిసి వచ్చి విద్యార్థులకి అఖండ ధనలాభము విద్యా లాభము కలగాలంటే ఆ విధంగా గుర్రం పెయింటింగు లేదా గుర్రం ఫోటో అనేది ఇంట్లో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవాలి గుర్రం ఫోటో లేదా గుర్రం పెయింటింగ్ లేదా గుర్రం విగ్రహం ఇంట్లో వాయువ్య మూల ఉంటే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం గుర్రం పెయింటింగు లేదా గుర్రం బొమ్మ ఇంట్లో వాయువ్యంలో ఉండేలాగా చూసుకోవాలి ఒక్కొక్క దిక్కులో గుర్రం బొమ్మ ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో విశేషమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఏ దిక్కులో ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో గోడలకు ఏర్పాటు చేసుకోవాలి పూజా మందిరంలో మాత్రమే కాదు గోడకు లక్ష్మీదేవి ఫోటో తగిలించుకుంటే కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో తూర్పు దిక్కులో ఉండి లక్ష్మీదేవి పడమర వైపు చూస్తూ ఉన్నట్లయితే పిల్లలు బ్రహ్మాండంగా చదువుతారు పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు మీ పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అవ్వాలంటే లక్ష్మీదేవి ఫోటో తూర్పు దిక్కులో ఉంచండి లక్ష్మీదేవి పడమర దిక్కు వైపు చూస్తూ ఉంటుంది అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో ఉంచి ఆ తల్లి తూర్పు వైపు చూస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కాబట్టి ఎవరైనా సరే వాస్తు దోషాలు ఉన్నాయండి నెగిటివ్ ఎనర్జీ ఉందండి ఇంటికి దిష్టి దోషం ఉందండి అని భావించే వాళ్ళు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో పడమర దిక్కులో పెట్టండి లక్ష్మీదేవి తూర్పు వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో దక్షిణ దిక్కులో ఉండి ఆ లక్ష్మీదేవి ఉత్తరం వైపు చూస్తూ ఉంటే మీ ఇంట సిరుల వర్షం కురుస్తుంది కాబట్టి డబ్బు పరంగా లోటు ఉండకూడదు అని భావించే వాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటో దక్షిణం వైపు పెట్టుకోండి ఆ తల్లి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఆ తల్లి చూపు ఉత్తరం వైపు పడాలి అప్పుడు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అలా కాకుండా లక్ష్మీదేవి ఫోటో ఉత్తర దిక్కు వైపు ఉంచి ఆ తల్లి దక్షిణం వైపు చూస్తుంటే మోక్షం కలుగుతుంది ఇలా ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అంటే తూర్పు ఉత్తరం ఈ రెండు కలిసినటువంటి ప్రాంతాన్ని ఈశాన్యం అంటారు లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కు వైపు పడుతుంది లక్ష్మీదేవి చూపు నైరుతి దిక్కువైపు పడ్డప్పుడు ఇంటి యజమాని మాటకు గౌరవం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో యజమాని ఏం చెప్తే సభ్యులందరూ అదే మాట వింటారు ఇంట్లో కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నాయని భావించే వాళ్ళు అందరూ కూడా ఇంటి పెద్ద చెప్పిన మాట వినాలంటే లక్ష్మీదేవి ఫోటో ఈశాన్యం వైపు పెట్టండి అప్పుడు ఆ తల్లి చూపు నైరుతి వైపు పడుతుంది నైరుతి అనేది ఇంటి యజమాని స్థానం కాబట్టి అందరూ కూడా ఇంటి యజమాని చెప్పినట్టు ఖచ్చితంగా వింటారు అలాగే లక్ష్మీదేవి ఫోటో అనేది ఆగ్నేయంలో ఉంచినట్లయితే ఆగ్నేయంలో లక్ష్మీదేవి ఫోటో పెట్టినప్పుడు ఆ తల్లి చూపు వాయువ్యం వైపు పడుతుంది లక్ష్మీదేవి చూపు వాయువ్యం వైపు పడినప్పుడు పిల్లల మొండితనం తగ్గుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు పిల్లల అల్లరి తగ్గుతుంది చక్కగా అన్నం తింటారు పిల్లల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇలా ఒక్కొక్క దిక్కులో లక్ష్మీదేవి ఫోటో పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ప్రధానంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టాలనుకున్న వాళ్ళు లక్ష్మీదేవికి అనేక రకాలైన రూపాలు ఉన్నాయి వాటిలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఎప్పుడైనా సరే వ్యాపార స్థలంలోనే ఉండాలి కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉండాలి అది కూడా లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చొని ఒక చేత్తో బంగారు నాణేలు వర్షిస్తున్నట్లుగా ఇంకొక చెయ్యి అభయ ముద్రలో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోలో కూడా లక్ష్మీదేవి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని ఆ తల్లికి అభిషేకిస్తున్నట్లుగా ఉండాలి పద్మంలో కూర్చొని ఉండాలి అలాంటి లక్ష్మీదేవి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకుంటే మీరు లక్ష్మీదేవి ఫోటో ఏ దిక్కులో ఉంచారో ఆ దిక్కును బట్టి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి